శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిశాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురుగారిని సంప్రదించండి. మీ పేరు ఫోటో చూసి మీకు జరిగేది జరగబోయేది, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, మనశాంతి లేకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురుగారు ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబడును. గురుగారి ఫోన్ నంబర్ 8639883141. దూరంలో ఉన్నవారు నమ్మకంతో ఫోన్ చేయండి. ఫ్రెండ్స్, సెలబ్రిటీస్ చిన్న చిన్న విషయాలపైన కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చేసే ప్రతి పని, ప్రతి మాట కూడా కెమెరాలో రికార్డ్ అవుతూ ఉంటుంది. అందుకని వీరి గురించి ఏ చిన్న విషయమైనా బయటికి వస్తే అది వైరల్ అయిపోతుంది. మరియు నేడు చిన్న తేడా వచ్చినా అందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు. అందరి కళ్ళు సెలబ్రిటీస్ పైన ఉంటాయి. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో పాపులర్ హీరోస్ అయిన రామ్ చరణ్, అల్లర్జున్, నాగార్జున, బాలకృష్ణలతో పాటు ముడిపడి ఉన్న కాంట్రవర్సీల గురించి తెలుసుకుందాం. అదే విధంగా హీరోయిన్ అయిన కాజల్ అగర్వాల్ గురించి కూడా ఈ వీడియో మనం తెలుసుకుందాం. వీటి గురించి బహుశా మీకు కూడా తెలిసి ఉండకపోవచ్చు, కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. అయితే ఈ వీడియోలో కాజల్ అగర్వాల్ ఎందుకని బట్టలు లేకుండా ఫోటోలు దిగింది, అదే విధంగా అల్లు అర్జున్ ఒకసారి ఫుల్లుగా తాగి కారు నడుపుతూ పోలీసులకు ఎలా దొరికాడో చూడబోతున్నారు. అలాగే రామ్ చరణ్ తన ఇద్దరు బాడీగార్డులతో కలిసి ఒక వ్యక్తిని రక్తం వచ్చేలా ఎందుకు కొట్టాడు, మరియు అతనిపైన పోలీస్ కేసు కూడా పెట్టారు. అసలు ఏం జరిగింది, రామ్ చరణ్ ఆ వ్యక్తిని ఎందుకు కొట్టాడు అనే విషయాన్ని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అయితే ముందుగా ఐకాన్ స్టార్ అల్లర్జున్ గురించి ముడిపడి ఉన్న కాంట్రవర్సీ గురించి తెలుసుకుందాం. 2014వ సంవత్సరంలో అల్లర్జున్ 25 సెకండ్ల వీడియో ఒకటి రిలీజ్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ వీడియోలో అల్లర్జున్ రోడ్డు పైన కారు నడుపుతూ ఉంటాడు. దాని తర్వాత అతన్ని పోలీసులు ఆపుతారు. అల్లర్జున్ కారు ఆపి కారు అద్దాలను కిందికి తీస్తారు. అప్పుడు అతని దగ్గరికి 3 పోలీసులు వస్తారు. ఇక్కడ పోలీసులకి అల్లర్జున్ తాగి కారు నడుపుతున్నాడు అనే అనుమానం వస్తుంది. మరియు అప్పటి వరకు అక్కడికి మీడియా కూడా చేరుకుంటుంది, మరియు చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా అక్కడికి చేరుకుంటారు. పోలీసులు అల్లర్జున్ ని ఆల్కహాల్ డిటెక్టర్ లో ఊదమని చెప్తారు. అల్లర్జున్ దానికి నిరాకరిస్తాడు, మరియు అల్లర్జున్ ఆల్కహాల్ డిటెక్టర్ లో ఊదలేదు, అక్కడ నుంచి కారు తీసుకుని వెళ్లిపోతాడు. ఆ సమయంలో అల్లర్జున్ చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత రోజు ఆ వీడియో బాగా వైరల్ అయింది. ఆ వీడియోని చూసిన వాళ్ళందరూ కూడా అల్లర్జున్ ని బాగా తిడుతున్నారు, మరియు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన వాళ్ళు అల్లర్జున్ తాగి ఉండకపోతే ఊదడానికి ఏమైంది అని ప్రశ్నించారు. నిజం చెప్పాలంటే అల్లర్జున్ తో ఇప్పటి వరకు కూడా ఎలాంటి కాంట్రవర్సీ రాలేదు. ఆయన చాలా పద్ధతిగా ఉండేవారు. ఈ వీడియోకి ముందు ఆయన ప్రవర్తన గురించి, నడక గురించి ఎలాంటి చెడు మాటలు కూడా రాలేదు. అయితే ఫస్ట్ టైం ఇలా వీడియో రావడంతో చాలా మంది అతన్ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు, మరియు సోషల్ మీడియాలో తిట్టడం మొదలు పెట్టారు. అయితే ఈ గొడవ ఎక్కువడంతో అల్లర్జున్ స్వయంగా ఫేస్బుక్ లో దీనిపైన తన రియాక్షన్ ఇచ్చాడు. అల్లర్జున్ ఘటనపై స్పందిస్తూ, రాత్రి నా కారుని పోలీసులు ఆపారు, వీడియోలో చూసినట్లుగా నన్ను పోలీసులు బ్రీత్ అనలైజర్లు ఊదమని చెప్పారు అని అందరూ భావిస్తున్నారు. ఒకవేళ పోలీసులు ఊదమని చెప్తే నేను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఊదేవాణ్ణి, కానీ అక్కడ నిమిషంలో జనాలు చేరడం మరియు వారు ఫోనులో వీడియోలు తీయడం నాకు నచ్చలేదు, చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను, అందుకే నేను ఊదలేదు. మరియు అక్కడి నుండి ముందుకు వెళ్లిపోయిన తర్వాత పోలీసులు మళ్ళీ నా దగ్గరికి వచ్చారు, అప్పుడు నేను ఊదాను అని ఫేస్బుక్ లో చెప్పాడు. అంతేకాకుండా సెలబ్రిటీస్ లకు కూడా ప్రైవేట్ లైఫ్ ఉంటుందని చెప్పాడు. ఒకవేళ నేను మద్యం తాగి కారు నడిపితే హైదరాబాద్ పోలీసులు నన్ను ఊరికే వదిలే వాళ్ళు కాదు అని చెప్పాడు. తాను తాగలేదు కాబట్టి పోలీసులు అతన్ని వదిలారని పోస్ట్ లో చెప్పాడు. ఈ పోస్ట్ తర్వాత ఈ వీడియో ద్వారా అతనికి లభిస్తున్న హేట్ మొత్తం తగ్గిపోయింది. ఈ కాంట్రవర్సీ తర్వాత కూడా అల్లర్జున్ ఒకసారి గోవాలో లిక్కర్ కొంటూ ఉండగా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో కూడా అప్పట్లో బాగా వైరల్ అయింది. అయితే ఇందులో ఎలాంటి ఇబ్బందికరమైన విషయం లేదు. అల్లర్జున్ కూడా మనలాంటి సామాన్యమైన మనిషి, ఆయనకి కూడా అందరిలాగే కోరికలు ఉంటాయి. అయితే అల్లర్జున్ తో ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్సీస్ ఎక్కువగా మనకి దొరకలేదు. కానీ ఈ మధ్య జరిగిన ఎలక్షన్ లో ఆయన చేసిన ఒక పని వల్ల ఆయన్ని సోషల్ మీడియాలో చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. అల్లర్జున్ తర్వాత రామ్ చరణ్ తో కూడా ఒక కాంట్రవర్సీ ముడిపడి ఉండడం మనం ఇక్కడ చూడవచ్చు. 2013వ సంవత్సరంలో రామ్ చరణ్ మీద ఒక కేసు రిజిస్టర్ అయింది. ఆ సమయంలో రామ్ చరణ్ తన కారులో బాడీగార్డులను వెంటబెట్టుకుని ఎక్కడికో వెళ్తున్నాడు. రామ్ చరణ్ కార్ వెళ్తున్నప్పుడు అతని ముందు కూడా ఒక కారు వస్తుంది. రామ్ చరణ్ ఆ కారుకి చాలాసేపు హారం కొట్టిన తర్వాత కూడా ఆ కారు అతనికి దారి ఇవ్వలేదు. కానీ కొంత దూరం తర్వాత తన కారుకి కొంచెం స్పేస్ దొరకడంతో ఆ కారు కంటే ముందుకు
వెళ్లిపోయాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత కారుని ఆపాడు. అయితే ఆ కారులో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారు. ఆ సమయంలో రామ్ చరణ్ బాడీ గార్డ్స్ వాళ్ళిద్దరికి బాగా కొట్టారు. అయితే కొంతమంది ప్రకారం రామ్ చరణ్ కూడా ఆ ఇద్దరిని కొట్టారని ఆరోపించారు. ఆ సమయంలో రామ్ చరణ్ తండ్రి చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు, మరియు ఆయన బాడీ గార్డ్స్ రామ్ చరణ్ తో పాటు ఉన్నారు. వాళ్ళు కూడా ఆ వ్యక్తులను కొట్టారని చెప్పారు. అయితే పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత తేలింది ఏమిటంటే, రామ్ చరణ్ కారు నుంచి బయటికి దిగి రోడ్డు పక్కన నిల్చొని ఉన్నారని తేలింది. వాళ్ళ ప్రకారం రామ్ చరణ్ గొడవలో పాల్గొనలేదు, మరియు చిరంజీవి గారి బాడీ గార్డ్స్ కూడా దీనితో ఎలాంటి సంబంధం లేదు. కానీ అసలు నిజం ఏమిటో ఎవరికి తెలియదు. ఈ కేసు కొన్ని రోజుల తర్వాత నడిచింది, మరియు ఆ తర్వాత దీన్ని క్లోజ్ చేశారు. నిజానికి రామ్ చరణ్ చాలా పద్ధతిగా క్రమశిక్షణగా పెరిగిన వ్యక్తి, మరియు ఆయనతో ముడిపడి ఉన్న ఎలాంటి కాంట్రవర్సీ కూడా ఇప్పటి వరకు బయటికి రాలేవు. అల్లర్జున్ రామ్ చరణ్ తర్వాత అక్కినేని నాగార్జున కూడా ఇలాంటి కాంట్రవర్సీలోనే ఇరుక్కున్నారు. 2011 నాగార్జున పైన ఒక మహిళ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని కేసు పెట్టింది. ఆమె పేరు సునీత. అన్నపూర్ణ స్టూడియోలో డమరుకం అనే సినిమా చిత్రీకరిస్తున్న సమయంలో ఇలా జరిగింది. షూటింగ్ జరుగుతున్న సమయంలో సునీత రిపోర్టింగ్ చేయడానికి అక్కడికి వచ్చింది, మరియు ఆ సమయంలో నాగార్జున గారు ఆమెతో హింసాత్మకంగా భయపెట్టే విధంగా ప్రవర్తించారు. అయితే ఈ సంఘటనకు ముందు సునీత నాగార్జున గారి గురించి ఒక స్టోరీ రాసింది. అయితే ఆ స్టోరీ నాగార్జున గారికి నచ్చలేదు. దానివల్ల నాగార్జునకి బాగా కోపం వచ్చి సునీతని హెచ్చరించాడు. అయితే కొంత సమయం తర్వాత ఈ గొడవ కొంతవరకు చెల్లబడింది. దీని తర్వాత మనం బాలయ్యబాబు గురించి మాట్లాడుకుందాం. బాలయ్యబాబుని కాంట్రవర్సీ కింగ్ అని కూడా పిలుస్తుంటారు. ఆయనతో ముడిపడి ఉన్న కాంట్రవర్సీలను చూసి వాటిని లెక్క పెట్టడం మానేశారు. వాటి గురించి తెలుసుకోవాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. వాటి గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు మనం కొత్తగా జరిగిన ఈ సంఘటన గురించి మాట్లాడుకుందాం. రీసెంట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే మూవీ ప్రమోషన్ కి బాలయ్యబాబు వచ్చిన సంగతి మనకందరికీ తెలిసిందే. స్టేజ్ పైన చాలా మంది నిలబడి ఉన్నారు, మరియు అప్పుడే బాలకృష్ణ గారు అంజలిని దూరంగా నెట్టుతారు. ఆ సమయంలో అక్కడ ఉన్న వారికి ఏం జరుగుతుందో తెలియడం లేదు. కానీ ఆ సంఘటన జరిగినప్పుడు అంజలి ఏమీ తోచక నవ్వారు. కానీ ఇక్కడ వీడియోలో చూస్తే ఏ విధంగా బాలకృష్ణ గారు అంజలిని దూరంగా తోశారో అది సాధారణంగా నవ్వే విషయం కాదు. కానీ ఈ వీడియో బాగా వైరల్ అయింది, మరియు సోషల్ మీడియాలో బాల్యాని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. దీని తర్వాత చాలా మంది బాలయ్యబాబుకి స్టేజ్ పైన ఒక స్త్రీతో ఎలా ఉండాలో నేర్చుకోవాలని కామెంట్ చేశారు. దీని తర్వాత అంజలి గారిని అనేక ఇంటర్వ్యూలో అడిగారు, కానీ ఆమె దీని గురించి ఏమీ చెప్పలేదు. దీని మీద ఆమె ఎలాంటి స్పందన ఇవ్వకపోవడానికి కారణాలు ఎన్నో ఉండవచ్చు. తనకు అవకాశాలు రావని అనుకుని భయపడి చెప్పకపోవచ్చు. దీని మీద మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ చేయండి. దీని తర్వాత 2011 అందరికీ బాగా తెలిసిన నటి కాజల్ అగర్వాల్ తో కూడా ఒక కాంట్రవర్సీ ముడిపడి ఉంది. 2011 కాజల్ అగర్వాల్ FHM అనే మ్యాగజీన్ లో బట్టలు లేకుండా ఒక ఫోటో దిగిన విషయంలో ఈ కాంట్రవర్సీ వచ్చింది. ఆ సమయంలో ఆమె మ్యాగజీన్ కి ఈ విధంగా ఒక ఫోటో రిలీజ్ అయింది, మరియు కాజల్ అగర్వాల్ నేను బట్టలు వేసుకొని ఫోటో దిగితే ఫోటో మార్ఫింగ్ చేసి నా బట్టలు తొలగించి ఈ విధంగా పోస్ట్ చేశారని కేసు పెట్టింది. అయితే ఆ మ్యాగజీన్ వాళ్ళు తమ ఏ సెలబ్రిటీస్ ని కూడా ఈ విధంగా మార్ఫింగ్ చేయమని, వాళ్లే డబ్బుల కోసం ఇలా దిగుతారని చెప్పారు. దీనిపైన మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ చేయండి. మరియు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.